అంత అనుకున్నదే జరిగింది మన గోతులో మనమే పడ్డాం ప్రత్యర్థిని స్పిన్ ఉచ్చులో పడేసి గెలవాలనుకున్న మన టీమ్ మేనేజ్మెంట్ ఆలోచనని ఆస్ట్రేలియా టీం పటాపంచలు చేసింది ప్రత్యర్థిపై ఇండియాలో ఎలాంటి వ్యూహాలతో బరిలోకి దిగుతామో ఇప్పుడు సేమ్ ఆస్ట్రేలియా కూడా టీమిండియాను స్పిన్ ఉచ్చులో పడేసి మరీ భారత్ కంటే మెరుగైన ప్రదర్శనతో టీమిండియాను ఓటమి అంచుల్లో నిలిపింది సరాసరి ఇక ఓటమి ఖాయమే అనిపిస్తుంది ఎందుకంటే రెండో ఇన్నింగ్స్ లో కూడా టీమిండియా బ్యాట్స్ చేతులు ఎత్తేశారు నాత నియన్ దెబ్బకి ఒకరి తర్వాత ఒకరు పెవిలం చేరారు చెతేశ్వర పుజారా యావై తొమ్మిది పరుగులతో తాను ఒక్కడే హాఫ్ సెంచరీతో పర్వాలేదనిపించిన మిగతా ఏ బ్యాట్స్ కూడా ఆశీష్ స్పిన్నర్లను ఎదుర్కోలేక దాసోహం అయ్యారు దీంతో భారత్ రెండో ఇన్నింగ్స్ లో నూట అరవై మూడు పరుగులకే పది వికెట్లు కోల్పోయింది నాథన్ లియన్ ఇరవై మూడు పాయింట్ మూడు ఓవర్లలో అరవై నాలుగు ఇచ్చి ఎనిమిది వికెట్లు తీశాడు దీంతో ఆస్ట్రేలియా ముందు భారత్ డెబ్బై ఆరు పరుగుల టార్గెట్ ను ఉంచింది ఇక భారత్ ఈ టార్గెట్ ను ఛేదించకుండా ఆస్ట్రేలియాను అడ్డుకట్ట వేయాలంటే ఈ రోజు రెండో సేషన్ లో ఆస్ట్రేలియాను దెబ్బ కొట్టినట్లుగా కేవలం పన్నెండు పరుగులకే ఆరు వికెట్లను కొల్లగొట్టే విధంగా ఇప్పుడు మరోసారి టీమిండియా స్పిన్నర్లు అదే విధంగా చెలరేగితే గెలిచే అవకాశం ఉంటుంది అయితే ఈ టార్గెట్ తో గెలవడం సాధ్యం కాకపోయినా ఇక రేపు మూడవ రోజు ఈ లో టార్గెట్ తో టీమిండియాను గట్టెక్కించాలంటే అశ్విన్ జడేజల మీదే అందరి ఆశలు నెలకొన్నాయి